రక్షణ కల్పించడంలోనే దిశ అనే ఒక యాప్ని చాలా హడావిడిగా లాంచ్ చేసి ఈరోజు అసత్యపు మాటలు చెప్తున్న ప్రభుత్వానికి ఒక సూటి ప్రశ్న. దయచేసి మహిళలు కూడా మనం గమనించుకోవాలి. గతంలో లేని విధంగా ఈరోజు రాష్ట్రంలో మహిళల మీద అన్ని రకాలుగా ఎందుకు ఇన్ని నేరాలు పెరిగాయో, ఏ నేరాలకైనా సరైన సమయంలో శిక్ష వేయించగలిగితే తర్వాత నేరం చేసే వాళ్ళని ఆకుతారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన పోలీసు వ్యవస్థ కానీ ఉన్న చట్టాలతో మహిళలకు న్యాయం కల్పించలేక ఈరోజు దిశ అని ఒక చట్టాన్ని తీసుకొచ్చి దశ దిశ లేకుండా ఆ పేరు చెప్పి ఎంతమందిని మోసం చేస్తున్నారో గత కొద్ది కాలం జరుగుతున్న అన్ని సంఘటనలు మనకు చెప్తూనే ఉన్నాయి. ఈరోజు ఒక చట్టానికి చట్టబద్ధత లేకుండా మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న హడావుడికి ప్రతి గ్రామ గ్రామాన దిశ పోలీస్ స్టేషన్లు, దిశ మహిళలతోని స్కూటర్లు, కార్లు, ఒక యాప్లు అని చెప్పి హడావుడి చేస్తున్నారు. నిజంగా మహిళలకి గతంలో ఉన్న రక్షణ కూడా ఈరోజు దక్కట్లేదని చెప్పి మనందరం గమనించుకోవాలి. ఈరోజు బాధగా ఉంది ఏంటంటే స్వయాన హోంమంత్రి గారికి కూడా అసలు ఆ చట్టం అనేది ఉన్నదో లేదో తెలియకుండా దిశ చట్టంతో మేము ఇంతమందికి శిక్ష వేయించాం, అంతమందికి శిక్ష వేయించామని ఆమె చాలా అమాయకంగా చెప్తుంటే అదే మరుసటి రోజు స్వయాన డీజీపీ సవాంగ్ గారు అసలు దానికి చట్టబద్ధత రాలేదు, అది చట్టం కాదని చెప్తుంటే ఎవరి మాటలు నమ్మాలో కూడా అర్థం కావట్లేదు. 2.5 సంవత్సరాలుగా ప్రజలకు చెప్తున్నది ఒకటి, మీరు చేస్తున్నది ఒకటి. ఈరోజు మహిళల తాలూకు భద్రతల విషయంలో కూడా మీరు అదే నిర్లక్ష్యం ప్రవర్తిస్తున్నారు. ఈరోజు స్వయాన తాడేపల్లి దగ్గర ముఖ్యమంత్రిగా నివాసానికి దగ్గర ఒక మహిళ మీద అత్యాచారం జరిగినా దాని మీద ఎటువంటి స్పందన లేదు. అలాగే ఈరోజు స్వతంత్ర దినోత్సవం రోజు గుంటూరులో జరిగిన దానికి కూడా ఎటువంటి రియాక్షన్ లేదు. మీరు చేస్తుంది ఏంటి అంటే మరి గొడవలు ఎక్కువైతే ఆ బాధిత కుటుంబానికి 1 లక్ష, 2 లక్షలు, 5 లక్షలు పరిహారం ఇచ్చి వదిలేస్తున్నారు. తప్పితే ఇవేవి శిక్షని తగ్గించే విధంగా లేదు. దయచేసి ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ గాని అధికారంలో ఉన్న వైఎస్ఆర్పి పార్టీ గాని విన్నచేది అంటే దశ కాదు దిశ కాదు ఏదన్నా చేయండి, కానీ ఉన్న చట్టాలతో మహిళలకి కనీసం రక్షణ కల్పించమని కోరుతూ, ఎంతమంది మహిళలండి ఈ రోజు మీ మీద ధైర్యంగా పోలీసులు వచ్చి కేసు పెడుతున్నారు, ఈరోజు మాట్లాడుతున్నారు, నిందితులు మీరు చేసిన వాళ్ళని గుర్తిస్తే మేము శిక్షిస్తామని. ఈరోజు నేను కూడా స్వయాన ఒక సోషల్ మీడియాలోని విక్టిమ్ అయ్యాను. నా మీద చేసిన వాళ్ళకి సాక్ష్యాలతో సహా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను రిపోర్ట్ ఇస్తే రిపోర్ట్ ని ఎఫ్ఐఆర్ కూడా చేయటం లేదే, ఇంకా ఎవరినండి నమ్మచ్చు, ఏ మాటలు తమ్ముతారు మీరు? దయచేసి ఈ దిశ అన్నది ఒక పూర్తి అబద్ధం. ఈ దిశ ద్వారా ఏ మహిళలకి ఎటువంటి రక్షణ కలగదు. ప్రభుత్వంలో ఉంటూ అధికార పార్టీ చేస్తున్న మోసాన్ని ప్రతి ఒక్కరు గమనించుకోవాలని కోరుకుంటున్నాను.